హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ కేజీబీవీలో మరో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ విద్యా సంవత్సరానికి అయితే మొత్తానికి కేజీబీవీలో టీచర్స్ ఉద్యోగాలు మొత్తానికి పీజీటీ టీజీటీ సిఆర్టీ జాబ్స్ ఇటువంటి ఎగ్జామ్ ఉండదు ఇటువంటి ఎగ్జామ్ ఫీ ఉండదు డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది ఏపీలో మరియు తెలంగాణలో ఏపీ మరియు తెలంగాణ బోత్ స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి జాబ్స్ సో ఇటువంటి గోల్డెన్ ఛాన్స్ ఆపర్చునిటీ చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ అసలు ఎలా అప్లై చేసా చేయాలి అసలు నోటిఫికేషన్ వచ్చిందా రాలేదని చాలామందికి డౌట్స్ ఇది అక్షరాల నిజం వెయ్యికి నూటికి నూరు శాతం కాకుండా థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ ఓకేనా ఇందులో మేల్ అభ్యర్థులు అప్లై చేయొచ్చు ఫిమేల్ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారు ఈసారి ఎందుకంటే పాత వాళ్ళని డిస్మిస్ చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది కాబట్టి మీకోసం ప్రత్యేకంగా ఆల్రెడీ మరో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మర మరొకసారి ఈ వీడియో మీకోసం చేయడం జరుగుతుంది అయితే చాలామంది బిఎడ్ వాళ్ళు అప్లై చేయాలా డిఎడ్ వాళ్ళు అప్లై చేయాలా అసలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏది ఎలా అప్లై చేయాలి అని రకరకాల డౌట్స్ అడుగుతున్నారు మీ డౌట్స్ అన్నింటికి చాలా స్పష్టంగా మీరు ఒక్కసారి వీడియో వింటే కనుక మీకు చాలా స్పష్టంగా క్లియర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ సమాచారాల కోసం మీరు ఆలస్యం చేయకుండా వన్స్ మన ఛానల్ని వన్స్ వెబ్ అనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ని అంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని ఒకటికి నాలుగు సార్లు కామెంట్ ద్వారా అడగండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై థౌజండ్ పర్సెంట్ నేను తప్పకుండా మీకు రిప్లై పంపడం జరుగుతుంది ఎందుకంటే నేను కూడా ఉన్నది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని పైగా గౌట్ జాబ్స్ కాబట్టి ఇందులో ఇక్కడ కూడా అవకతవకలు చేయడానికి ప్రాబ్లం ఉండదు ఇది అక్షరాల నిజం సో మీరు ఎలా అప్లై చేయాలి అసలు ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఎక్కడెక్కడ రెసిడెన్సీలోనా కేజీబీయూలోనా కేజీబీలో ఉన్నటువంటి కాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మనము ఉన్న ఫ్యాక్టే మాట్లాడుకుందాం ఓకేనా ఇది కేజీబీవీలో ఉన్నటువంటి ఓపెన్ ఫ్యాక్ట్ విత్ ప్రూఫ్తో సా కేజీబీవీలకు నైన్ థర్టీ సెవెన్ కొత్త పోస్టులు అని చెప్పేసి మనకు టైటిల్తో మన పేపర్ మన ఉన్నటువంటి గవర్నమెంటు ఉన్న విద్యా విద్యాశాఖ మంత్రి అద్దర్యంలో ఇవి జరుగుతాయి కదా త్వరలోనే అభ్యర్థులకు నియామక ప్ర పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు ఓకే అయితే మరో నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు ఉద్యోగాలకు కొనసాగింపు అంటే యాజీజ్గా పాత వారిని కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇది హైదరాబాద్ అక్టోబర్ ట్వంటీన రిలీజ్ చేసినటువంటి ఆర్టికల్ పేపర్ ఓకే అయితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల కేజీబీవీలో టీచర్ల కొరత అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తొమ్మిది వందల ముప్పై ఏడు పోస్టులను మంజూరు చేసింది ఆల్రెడీ ఓకే అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఆయన కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్రోస్ అంతకుముందు ఆల్రెడీ మనకి సంగారెడ్డి ప్రాంతంలో మామూలుగా ఏది మన జిల్లా కలెక్టర్గా రొనాల్డ్రోస్ పనిచేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఆర్థిక శాఖ కార్యదర్శిగా రొనాల్డ్రోస్ మంగళవారం మనకి జివో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఈ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తానంటే మీకు పేపర్ స్టేట్మెంట్ ప్రకారమే ఉన్న వాస్తవం చెప్పాలి ఇది విద్యాశాఖ ఇందులో ఇలాంటి అబద్ధాలు కానీ వాటిని క్రియేట్ చేయడం మాత్రం కుదరదు కుదరదు అంటే అంతే ఒకవేళ ఏమన్నా ఫ్రాడ్ చేస్తే అది గవర్నమెంటే డిస్మిస్ అయిపోతుంది ఇది అక్షరాల నిజం ఓకే వీరిని సో జియో జారీ చేశారు రునాల్డో సో ఒక ఐపిఎస్ అధికారిగా పైగా విద్యాశాఖలో కార్యదర్శిగా ఉంటూ ఈ జియో రిలీజ్ చేశారు అయితే వీరికి వీరిని కామన్ ట్రేడ్ పద్ధతిలో నియమించుకుందుకు ఆల్రెడీ అనుమతి ఇచ్చారు త్వరలోనే రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు కూడా భావిస్తున్నారు అయితే కేజీబీలో పోస్టులతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలో సుమారుగా ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ సిక్స్ ఉద్యోగాలను కొనసాగించేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే పర్మిషన్ ఇచ్చారు అనుమతి ఇచ్చారు తర్వాత మోడల్ స్కూల్లో పనిచేస్తున్న త్రీ నైంటీ సెవెన్ ఒకేషనల్ ట్రైనీస్ అండ్ ఒకేషనల్ పర్సనల్ కోఆర్డినేటర్లకు తర్వాత వన్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవర్లీ బేస్డ్ టీచర్ అవర్లీ బేస్డ్ టీచర్ మీన్స్ గంటకి సుహన్సు శాలరీ టూ థౌజండ్ అంటే టూ ఫిఫ్టీయా త్రీ హండ్రెడా ఆ సిక్స్ హండ్రెడ్ ఆ గంటకి శాలరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ తర్వాత ప్రభుత్వ స్థానిక సంస్థలో పనిచేస్తున్న టీచర్స్కి మనకి టూ థౌజండ్ త్రీ ఫార్టీ త్రీ పార్ట్ టైం ఇన్స్ట్రక్చర్లు తర్వాత ప్రభుత్వ బీఏడ్ కాలేజీలో అండ్ డైట్ కాలేజీలో టూ లెవెన్ గెస్ట్ ఫ్యాకల్టీని టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకేనా ఇయర్ కూడా మెన్షన్ క్లియర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఏప్రిల్ థర్టీ వరకు కొనసాగించేందుకు జియో ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి దీనికి మీరు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఓకే జియో రిలీజ్ అయిన తర్వాత మీరు ఏ విధంగా అప్లై చేయాలి అసలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలనేది చాలా మీకు అయోమయంగా ఆగమాగంగా ఉంది కదా ఇది పాయింట్ కాదు చాలా నిదానంగా ప్రశాంతంగా పాయింట్ మాత్రం వినండి ఓకే ఆల్రెడీ మీ దగ్గరలో ఉన్న గాంధీ పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ కాలేజీలు కావచ్చు అక్కడ మీరు ప్రిన్సిపాల్స్కి విజిట్ చేయండి నేను ఆల్రెడీ లింక్స్ వీడియో కింద గెస్ట్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ అన్నీ క్లియర్ఫుల్గా ఈ వీడియో కింద లింక్స్ ఇచ్చాను జూనియర్ కాలేజీలు కావచ్చు మోడల్ కాలేజీలు కావచ్చు కేజీబీవీలు కావచ్చు వీడియో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను అందులో కూడా కన్ఫ్యూజన్గా ఉంటే దగ్గరలో ఉన్న కేజీబీవి కాలేజీలో కావచ్చు లేదా మీ జిల్లా కార్యాలయాలు ఓకేనా అక్కడ వెళ్ళి ఓకే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి మేము డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అంటే కేజీబీవీకి సంబంధించి సెపరేట్ మనకి ఓకే ఒక పార్ట్ ఆఫ్ డివిజన్ సో దీనికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ సెపరేట్ బ్రాంచ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు లేక దగ్గరలో ఉన్నటువంటి కేజీబీ సెంటర్స్ కావచ్చు కేజీబీ జూనియర్స్ కాలేజెస్ గెస్ట్ ఫ్యాకల్టీ అది కూడా రిలీజ్ చేశారు నోటిఫికేషన్ అన్ని జిల్లాలో నేను మాట్లాడితే ఒక్క జిల్లా గురించి కాదు అది తెలంగాణలోనే కాదు ఏపీలోను తెలంగాణలోను ఓకే అయితే ఈ మ్యాటర్ మాత్రం కంప్లీట్గా మన తెలంగాణకు సంబంధించింది పైగా పేపర్ స్టెట్మెంట్ ఫ్రింట్ ప్రూఫ్తో సంబంధించింది కాబట్టి ఏ ఒక్కరికి కన్ఫ్యూజ్ కాకుండా మీరు దగ్గరలో ఉన్న హైదరాబాద్ స్టేట్ సర్కిల్ సంబంధించి అండి తెలంగాణలో ఇంక్లూడ్ మన హైదరాబాద్ స్టేటే కదా కస్తూరబాగాంధీ బాలికల విద్యాలయ సంస్థల నుంచి కాబట్టి మనకు పేపర్ స్టేట్మెంట్ అది కూడా నమస్తే తెలంగాణ మన నడుస్తున్నటువంటి గవర్నమెంట్ పేపరే కాబట్టి ఇది అక్షరాల నిజం ఇది వాస్తవం కూడా సో ఇందులో ఎన్ని పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని ఇలా ఇచ్చారు మళ్ళీ ఒకసారి మీకు స్క్రీన్ స్క్రోల్ చేస్తూ చూపిస్తాను మీరు దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్లోకి వెళ్ళి కామన్గా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేషన్ డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై చేయొచ్చు ప్రాబ్లం ఉండదు మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు స్థానికులకే లోకల్ ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ విద్యా సంవత్సరానికి సాలరీస్ ఎలా ఉంటాయి సార్ అంటే చాలా బాగుంటాయి థర్టీ సిక్స్ థౌసండ్ ఫర్ మంత్ సాలరీస్ అయితే చాలా బాగుంటాయి ఓకేనా మీరు అలా అప్లై చేయండి కావాల్సిన డీటెయిల్స్ కోసం మళ్ళీ ఒకటికి నాలుగు సార్లు అడగండి వీడియో కింద కామెంట్స్ ద్వారా అడగండి డీటెయిల్స్ పంపిస్తాను వీడియో కింద నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కేజీబీవి కావచ్చు జూనియర్ గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ కావచ్చు అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి వీడియో కింద లింక్స్ అయితే అప్డేట్ చేశాము వాటికి సంబంధించి లింక్స్ అన్ని ఒకసారి అప్డేట్ మీరు చూశాక మీకు ఫుల్ఫిల్ డీటెయిల్స్ లభిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ లేటెస్ట్ బ్రేకింగ్ విత్ పేపర్ స్టేట్మెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్